ఎన్నికల ముందు వైసీపీకి అండగా నిలిచిన వర్గాలన్నీ ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. జగన్ సర్కార్పై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలకు వ్యాపార వర్గాలు తోడయ్యాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్న సర్వేలు వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దూరమైన వర్గాల్ని దగ్గర చేసుకునేందుకు వైసీపీ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ పార్టీకి ఒక్కో వర్గం షాక్ ఇస్తోంది. ప్రభుత్వంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు వ్యాపార వర్గాలు జతకలిచాయి. ఎన్నికల సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తాయని భావించిన వ్యాపార వర్గాలు సైతం ప్రభుత్వ వైఖరి పట్ల గురుగా ఉండడం అధికార పార్టీ పెద్దల్ని ఆలోచనలో పడేసింది. స్థానిక ఎన్నికలతో పాటు కరోనా కష్టకాలంలో అండగా నిలిచిన వర్గాలన్నీ క్రమంగా దూరమవుతూ ఉండడంతో అధికార పార్టీలో తీవ్ర ఆందోళన మొదలైంది. రోజురోజుకి పార్టీ గ్రాఫ్ తగ్గిపోతోందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. పార్టీకి దూరమైన వర్గాల్ని తిరిగి దగ్గర చేర్చుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్తక, వాణిజ్య, ఉద్యోగ సంఘాల నేతలతో వైసీపీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పెద్దలు ఈ సమావేశాలకు హాజరై రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవాలని కోరుతున్నారు. మీ సమస్యలేంటో చెప్పండి, పరిష్కరిస్తామని అంటున్నారు. అయితే సమావేశాల్లో ఉద్యోగులు, వ్యాపార వర్గాలు సంధిస్తున్న ప్రశ్నలు మంత్రులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ సమావేశాలు ప్లస్ కాకపోగా పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఉద్యోగ వర్గాల్లో కీలకమైన ఉపాధ్యాయుల్ని యాప్ పేరుతో వేధిస్తుండటంతో వారు ప్రభుత్వంపై కత్తికట్టారు. సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికిప్పుడు సిపిఎస్ ఉద్యోగులు సైతం జత కలిశారు. వీరు అన్ని ఉద్యోగ సంఘాల్లో భాగస్వాములుగా ఉండడంతో ఆయా సంఘాల నాయకులు సైతం ఈ విషయంలో వారి వెన్నంటి నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ, వ్యాపార వర్గాల నిలదీతతో ఆత్మరక్షణలో పడిపోయిన అధికార పార్టీ నేతలు పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.